वेलकम टू पीएसआर स्टडीज मीर कनक ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब मई चैनल एंड शेयर मई चैनल सो टुडेस टॉपिक इज न्यू आरएस अग्रवाल टेक्स्ट बुक नुंडी टाइम एंड वर्क अंटे कालमु पनी नुंडी पार्ट फोर मीन्स क्वेश्चन नंबर 31 नुंडी 40 वर की ए शॉर्टकट ट्रिक्स यूज चेयालनेदी చూద్దాం. సో ప్రాబ్లం బి ఒక పనిని చేయడానికి ఏ మరియు సి కలిసి పని చేసిన సమయానికి 3 రెట్లు పడుతుంది మరియు సికి ఏ మరియు బి కలిసి పని చేసిన సమయానికి 2 రెట్లు పడుతుంది ముగ్గురు కలిసి 10 రోజులలో పని పూర్తి చేయగలరు ఏ ఒక్కడికి ఎంత సమయం పడుతుంది చూడండి బి కంటే బి ఒక పనికి ఏ మరియు సి కలిసి పని చేసిన సమయానికి 3 రెట్లు అంటే मूड रेटे 3B ईक्वल टू ए प्लस सी पानी की 3 रेट पड़ती बी की सेम अदे विधा सी की ए मरियु बी कल पनचे समय की रू रेट पड़ती सी की इंकेमचर मुगर कल 10 रोज ए प्लस बी प्लस सी ईक्वल टू 10 डेज सो इकडी मनमेम रासकोवच्ची ఒక b యాడ్ చేస్తా 3b + b = a + b + c ఏమైతదండి 4b = a + b + c c = b = ఏమైతది 1 a + b + c / 4 ఇది b b 1 డే వర్క్ తీసుకున్నాను అనుకోండి b 1 డే వర్క్ తీసుకుంటే ఏమైతదండి b b ఒక రోజు పని बी रोजु पनी अंटे 1 बाय बी ईक्वल टू 1 बाय ए प्लस बी प्लस सी डिवाइडेड बाय 4 उंदंटे 1 बाय 4 1 बाय बी ईक्वल टू ए प्लस बी प्लस सी वाल्यू एंत 10 इंटू 1 बाय 4 अंटे 1 बाय पी ईक्वल टू 40 सेम अदे विधंगाने दीनिकी 2 सी प्लस सी चेस्ता इकड़ेमैतदी ए प्लस बी प्लस सी अयितदी अप्पुडु एमैतदंडी 3 सी ईक्वल टू ए प्लस बी प्लस सी अयितदी ఇక నుంచి సి ఏమైతది 1 బై 3 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి నేను సి ఒక రోజు పని తీసుకుంటా సి ఒక రోజు పని అంటే ఒక రోజు పని 1 బై సి ఈక్వల్ టు 1 బై 3 ఇంటూ 1 బై ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 1 బై 3 1 బై ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 10 1 బై 30 సో మనకేమొచ్చింది 1 బై బి ఈక్వల్ టు 40 వచ్చింది 1 బై సి ఈక్వల్ టు 1 బై 30 వచ్చి మనమేం కనుక్కోవాలి ఇప్పుడు ఏ ఒక్కడికి ఎంత సమయం కనుక్కోవాలి ఇక్కడ చూడండి దీన్ని ఒక రోజు పని రాసుకుంటే 1 బై ఏ 1 బై బి 1 బై సి ఈక్వల్ టు 1 బై 10 ఇక్కడ నుంచి 1 బై ఏ ఒకటి రాసుకుంటే ఏమవుతుంది 1 బై 10 మైనస్ 1 బై బి 1 బై బి వాల్యూ ఎంత వచ్చిందని మనకు 1 మైనస్ 40 మైనస్ 1 బై సి 1 బై సి వాల్యూ 1 బై 30 సో దీన్ని మీరు 1 బై 10 మైనస్ 1 బై 40 మైనస్ 1 బై 30 ని ఎల్సిఎం తీసుకుంటే मन के अंत फर एग्जापल मोतम एलसीएम एंत 120 इकड़े 12 टेन्जा नैक्स्ट नागु मुल्ला 40 मुल्ला नैक्स्ट 3 नल्ला सो 12 इटके लेडीते 5 बै 120 5 बै 120 अंटे 5 मिगल सारी ఐత్ నాల్ల సో 1/24 వచ్చింది 1/24 అంటే ఏ ఒక్కడు 24 రోజులలో చేయగలడు ఆన్సర్ ఇస్ 24 డేస్ నెక్స్ట్ ప్రాబ్లం రోజుకు 8 గంటలు పని చేస్తూ 12 రోజులలో పి ఒక పనిని పూర్తి చేస్తాడు రోజుకు 10 గంటలు పని చేస్తూ 8 రోజులలో అదే పనిని క్యూ చేస్తాడు రోజుకు 8 గంటలు పని చేస్తే పనికి ఇద్దరు కలిపి పట్టే కాలము చూడండి పి ఏందండి పి రోజుకు ఎన్ని గంటలు 8 గంటలు ఎన్ని రోజులు చేస్తాడు 12 రోజులు చేస్తాడు ఇట్లా గంటలు రోజులు ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ దాన్ని అవర్స్ లోకి చేంజ్ చేయాలి గంటలలోకి మాత్రమే చేంజ్ చేసుకోవాలి 12 ఎందుకు 96 గంటలు చేస్తాడు పి నెక్స్ట్ క్యూ क्यू पद गंटल रोजु एन रोजल अंत पद एन भाई गंटल अतेमना पान की इधर कल अना इधर कल फार्मलास कदा पी बै पी प्लस क्यू इधर की इधर कल की फार्मला सो 96 इंटू एन भाई बै 96 प्लस एन भाई ईक्वल टू 96 इंटू एन भाई डिवाइडेड बै 6
ఎనిమిది పదహారు ఒకటి పది నూట డెబ్బై ఆరు. ఇదేంది ఇద్దరు కలిపి ఎన్ని గంటలు చేయాలి? ఎనిమిది గంటలు. అంటే ఇద్దరు కలిపడానికి ఇంత టైం పడుతుంది. ఎనిమిది గంటలు చేయాలి, ఎనిమిది గంటలు చేయాలి అంటే ఎనిమిది గంటలు చేయడానికి టైం అంటే ఈ వచ్చిన ఆన్సర్ని ఎనిమిదితోని డివైడ్ చేయాలి. అంటే ఎనిమిది ఇంటూ నూట డెబ్బై ఆరు బై తొంభై ఆరు ఇంటూ ఎనభై, ఎనిమిది ఎక్కం ఎనిమిది పదుల. సో మనకి ఎంత వస్తుంది? నెక్స్ట్ తొంభై ఆరు పోతుంది, ఇంకా రెండెందుల పదహారు, రెండెందుల పదహారు, రెండు నాలుగుల ఎనిమిది, రెండెందుల పదహారు, ఇంకెందుల పోతుందండి? రెండు నాలుగుల, రెండు నాలుగుల, రెండు పన్నెండుల, రెండు ఇరవై, రెండుల రెండు ఆరు, అంటే ఎంత మిగిలింది? ఆరు పదుల అరవై బై ఇరవై రెండు మిగిలింది. ఇక్కడ పదకొండు మిగిలాలి, చూడండి వన్ మినిట్. తొంభై ఆరు ఇంటూ ఎనిమిది ఎనభై బై నూట డెబ్బై ఆరు ఇంటూ ఎనిమిది, ఎనిమిది పదుల ఎనభై. నాలుగు ఎక్కంలో తీసుకుంటా, నాలుగముల పన్నెండు చిచ్చి, నాలుగల పదహారు, నాలుగల పదహారు, నాలుగు రెండుల ఎనిమిది, నాలుగల పదహారు, రెండు ఇరవై రెండుల, రెండు పన్నెండుల, రెండు పదకొండుల, రెండు ఐదుల, కరెక్ట్. పన్నెండు ఐదులు అరవై బై పదకొండు. అరవై బై పదకొండు అంటే దీన్ని ఐదు ఇంటూ ఐదు బై పదకొండు డేస్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏ ఒక పనిని, సారీ, ఒక పనిని ఏ మరియు బి కలిసి పన్నెండు రోజులలో, బి మరియు సి కలిపి పదిహేను రోజులలోను, సి మరియు ఏ కలిపి ఇరవై రోజులను చేయగలరు? ముగ్గురు కలిపి చేయడానికి పట్టే కాలం చూడండి. ఏ బి కలిసి ఎన్ని రోజులు, ఏ ప్లస్ బి ఎన్ని రోజులు చేస్తారండి? పన్నెండు రోజులు. నెక్స్ట్ బి ప్లస్ సి, బీసీ కలిసి పదిహేను రోజులు, సి ప్లస్ ఏ ఎన్ని రోజులు? ఇరవై రోజులు. నేను ఎల్సిఎం మెథడ్ చేస్తా. ఇప్పుడు ఏం కావాలి? ఏ ప్లస్ బి ప్లస్ సి కావాలి, అంటే ముగ్గురు కలిపి ఎంత టైం పడుతుంది అని కావాలి. సో ఈ మూడింటికి కాసాగు ఏంటండి, పన్నెండుకు పదిహేనుకు ఇరవైకి కాసాగు ఎప్పుడు రిపీట్ అయితేనే ఉంటుంది ఈ ప్రాబ్లము, గుర్తుపెట్టుకోండి. కాసాగు అరవై, పన్నెండు ఐదుల అరవై, పదిహేను నాలుగుల అరవై, ఇరవై ముళ్ళ అరవై. ముగ్గురు కలిపి, కలిపి అంటే ఏం చేయాలి? ఇవన్నింటిని యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఐదుకు నాలుగు కుడితే తొమ్మిది, తొమ్మిదికి మూడు కుడితే పన్నెండు, ఈక్వల్ టు. ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తాయండి? ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ సి. అంటే ఇక్కడ ఏమొస్తుంది? టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, అన్నీ రెండు రెండు సార్లు వస్తున్నాయి కాబట్టి టూ కామన్ తీస్తా, రెండు ఆరు పన్నెండు. సో ఇప్పుడు ఏమొస్తుందండి? ఇక్కడ ఎల్సిఎం ఎంత ఉంది? ఆరు బై, ఇక్కడ ఎంత వచ్చింది? ఆరు. ఆరు బై ఆరు అంటే పది రోజులు పడుతుంది ఈ ముగ్గురికి కలిపి. నెక్స్ట్ నెక్స్ట్ ఏ ఒక పనిని నాలుగు గంటలలో, బి మరియు సి కలిపి మూడు గంటలలో, మరియు ఏ మరియు సి కలిపి రెండు గంటలలో చేస్తారు? అయితే బి ఒక్కడు ఎన్ని గంటలలో చేస్తాడు? ఏ ఒక పనిని నాలుగు రోజులు అంటే ఏ ఒక్కరోజు పని ఎంత అండి? ఏ ఒక్కరోజు పని ఈక్వల్ టు వన్ బై ఫోర్. అదేవిధంగా బి మరియు సి ఒక్కరోజు పని, బి మరియు సి మూడు గంటలలో చేస్తారు, ఒక్కరోజులు ఎంత చేస్తారంటే వన్ బై త్రీ చేస్తారు. అదేవిధంగా ఏ అండ్ సి ఒక్కరోజు పని, రెండు గంటలు అంటే వన్ బై రెండు గంటలు చేస్తారు. అయితే బి ఒక్కడే ఎన్ని రోజులు అని అడుగుతున్నాను. ఫస్ట్ నేను ఏ ప్లస్ బి ప్లస్ సి అనుకుంటా, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఒక్కరోజు పని అనుకుంటా, ఒక్కరోజు పని. చూడండి ఏ అంటే ఎంత, ఏ ఒక్కరోజు పని ఎంత ఎంత? వన్ బై ఫోర్, ప్లస్కి ప్లస్. ఈ బి ప్లస్ సి ఏంది? బీసీఏ కదా. సో బి ఒకరోజు, బీసీలో ఒకరోజు పని ఎంత? వన్ బై త్రీ. కాసాగ ఎంత అండి? నాలుగు ముళ్ళ పన్నెండు. పన్నెండు అంటే ఇక్కడ మూడు, ఇక్కడ నాలుగు, మూడు నాలుగు అంటే ఏడు బై పన్నెండు. ఏంటిది? ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఒకరోజు పని ఏడు బై పన్నెండు. మనకేం కావాలి ఇప్పుడు? మనకేం కావాలండి? బీది కావాలి. ఏ ప్లస్ బి ప్లస్ నుంచి బీ కావాలి అంటే ఏం తీసేయాలండి? ఏసి తీసేయాలి. సో బి యొక్క ఒక్కరోజు పని, బి ఒక్కరోజు పని ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ సి. చూడండి మైనస్ ఏ మైనస్ సి కట్ చేయి, మనకు బి మిగులుతుంది. సో ఇక్కడ మనకు ఎంత వచ్చింది? ఏడు బై పన్నెండు మైనస్
ఒకటి బై రెండు, రెండుకు పన్నెండు కాసాగు పన్నెండు, ఏడు మైనస్ ఆరు అంటే ఒకటి బై పన్నెండు వచ్చింది. బి ఒకరోజు పని ఒకటి బై పన్నెండు అంటే మొత్తం ఎన్ని రోజులలో చేస్తాడంటే పన్నెండు రోజులలో బి ఈ పనిని కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్, ఒక పనిని ఏ మరియు బీలు కలిసి ఎనిమిది రోజులలోను, బి మరియు సీలు కలిసి పన్నెండు రోజులలోను, ఏబిసి ముగ్గురు కలిసి ఆరు రోజులను చేస్తే ఏ మరియు సీలు కలిసి చేయడానికి పట్టే కాలం. చూడండి, ఒక పనిని ఏబీలు అంటే ఏంది, వన్ బై ఏ వన్ బై బి ఈక్వల్ టు ఎంత, ఒకటి బై ఎనిమిది. బి మరియు సి అంటే వన్ బై బి ప్లస్ వన్ బై సి ఈక్వల్ టు వన్ బై పన్నెండు, ఎందుకు పన్నెండు రోజులలో. ముగ్గురు కలిసి అంటే ఒకరోజు పని ఏంది, వన్ బై ఏ వన్ బై సి ఈక్వల్ టు ముగ్గురు కలిసి ఆరు రోజులు. అయితే ఏ మరియు సి కావాలి, ఏ మరియు సి కావాలంటే చూడండి, దీంట్లో నుంచి వన్ బై ఏ వన్ బై బి వన్ బై సి నుంచి ఏ కావాలంటే ఏంది, బీసీ తీసేస్తే వస్తుంది కదా, ఒకటి రెండు మూడు. సో ఏ యొక్క ఒక్కరోజు పని, ఒక్కరోజు పని ఏమవుతుంది, వన్ బై ఏ ప్లస్ వన్ బై ఏ ఈక్వల్ టు వన్ బై ఏ ప్లస్ వన్ బై బి వన్ బై సి మైనస్ వన్ బై బి మైనస్ ఆఫ్ వన్ బై బి వన్ బై సి ఈక్వల్ టు వన్ బై సిక్స్ మైనస్ వన్ బై ట్వెల్వ్. సో కాసాగ ఏమవుతుందండి, పన్నెండు అవుతుంది. రెండు మైనస్ వన్ అంటే ఒకటి బై పన్నెండు, ఏ ఒక్క ఒకటో పని. మన మనకేం కావాలి, సి కావాలి. సి కావాలంటే ఇప్పుడు ఎట్లా వస్తుంది, సి ఏ ఉంది, సి కావాలి అంటే నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు బి యొక్క ఒకరోజు పని కనుక్కోవాలి. బి యొక్క ఒకరోజు పని ఎలా కనుక్కుంటాము చూడండి, ఇక్కడ వన్ బై బి యొక్క ఒకరోజు పని, బి యొక్క ఒకరోజు పని అంటే ఏంది, వన్ బై బి ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అంటే వన్ బై ఏ ప్లస్ వన్ బై బి మైనస్ వన్ బై ఏ రాసుకోవచ్చు. సో ఈ వన్ బై ఏ ప్లస్ వన్ బై బి అంటే ఎంత, వన్ బై ఎయిట్ మైనస్ ఏ యొక్క ఒకరోజు పని ఎంత, పన్నెండు. రెండింటికి కాసాగు ఇరవై నాలుగు, మూడు మైనస్ రెండు అంటే ఒకటి బై ఇరవై నాలుగు. మనకేం కావాలండి, ఏ సి కావాలి. ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ ఇందులో పెడితే మనకు సి వాల్యూ వస్తుంది కదా. సో సి యొక్క ఒకరోజు పని, ఒకరోజు పని ఏమవుతుంది, వన్ బై సి ఈక్వల్ టు వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై సి మైనస్ వన్ బై బి మైనస్ వన్ బై ఏ. సో తీసేస్తే వన్ బై సిక్స్ మైనస్ వన్ బై బి ఎంత వచ్చిందని మనకు, వన్ బై ట్వంటీ ఫోర్ మైనస్ వన్ బై ట్వెల్వ్. సో నాలుగిటికి కాసాగ ఏమవుతుంది, ఇక్కడ చేస్తుంది తీసేస్తున్నా, నాలుగిటికి కాసాగు మూడిటికి కాసాగు ఇరవై నాలుగు అవుతుంది. ఆరు నాలుగు ఇరవై నాలుగు ఎక్కం ఇరవై నాలుగు రెండు అంటే ఒకటి బై ఇరవై నాలుగు రోజులు సి. ఇప్పుడు మనకేం కావాలి, ఏ సి కావాలి. ఏ అంటే వన్ బై ఏ ప్లస్ వన్ బై సి కావాలి. వన్ బై ఏ పన్నెండు వచ్చింది, వన్ బై సి వన్ బై ట్వంటీ ఫోర్ వచ్చింది. రెండింటికి కాసాగెంత, ఇరవై నాలుగు, రెండు ప్లస్ వన్ అంటే మూడు బై ఇరవై నాలుగు అంటే మూడు ఎక్కం మూడు ఎనిమిది, ఒకటి బై ఎనిమిది వచ్చింది అంటే ఏ మరియు సి కలిసి చేయడానికి ఎనిమిది రోజులు పడుతుంది. నెక్స్ట్, ఏ మరియు బి కలిసి రెండు రోజులలో, బి మరియు సి కలిపి నాలుగు రోజులలో, ఏ మరియు సి కలిపి రెండు ఇంటూ రెండు బై ఐదు రోజులలో చేస్తే ఏ ఒక్కడు ఎన్ని రోజులు పడుతుంది. ఏ బి ఎన్ని రోజులు అన్నారండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎన్ని రోజులు, రెండు రోజులు. బి ప్లస్ సి ఈక్వల్ టు నాలుగు రోజులు. ఏ ప్లస్ సి ఈక్వల్ టు రెండు ఇంటూ రెండు బై ఐదు అంటే ఐదు రెండుల పది పన్నెండు బై ఐదు రోజులు. ఇప్పుడు నేను ఏం చేస్తా, అన్నిటినీ యాడ్ చేస్తా అంటే ఒక్కరోజు పని ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఒక్కరోజు పని అనుకుంటా. ఒక్కరోజు పని అంటే నేనేమని రాసుకుంటా అంటే ఈ ఏ ప్లస్ బి ప్లస్ నేనేం రాసుకోవచ్చు అంటే ఫస్ట్ది ప్లస్ సెకండ్ది ప్లస్ ఏ ప్లస్ సి. ఇక్కడ ఏమొస్తుందండి, టూ ఏ ప్లస్ టూ బి ప్లస్ టూ సి వస్తుంది. టూ కామన్ తీస్తే వన్ బై ఏ వన్ సారీ ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఒకరోజు పని కనుక్కోవాలంటే అన్నిటినీ కూడాలి, డివైడెడ్ బై రెండు చేయాలి. అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ఒకరోజు పని ఏందా, వన్ బై టూ
प्लस वन बै फोर प्लस पन्े बैठी बै पन्े बै ई अंटे ईद बै पन्े सो ए प्लस बी प्लस सी रोज पन अंटे इकड़ेम वन बै टू ओवराल मूड की का सा पन्े रहा नाग मुला पन्े पन्े कई सो वन बै पन्े रोटा इरवे नागू आर को मूड कुड़ते तुम ऐदी पदना पदनालुगु बाय इरवे नालुगु अंटे रेंडेल्ला पदनालुगु रेंडु पन्नेल्ला इरवे नालुगु एडु बाय पन्नेंडु वच्चिंदि मनकु एवरिदि कावालि ओन्ली ए कावालि ए प्लस बी प्लस सी उंदि ए कावालि अंटे एंदि बीसी तीसेयालि सो ए वन बाय ए ईक्वल टू एं रासुकोवच्चु अंटे वन बाय ए प्लस बी प्लस सी माइनस वन बाय बी प्लस सी इक्कड एं वच्चिंदि एडु बाय पन्नेंडु माइनस ओकटि बाय नालुगु పన్నెండుకు నాలుగు కాసాగు పన్నెండు ఏడు మైనస్ మూడు అంటే నాలుగు బై పన్నెండు మీన్స్ ఒకటి బై మూడు ఏ ఈక్వల్ టు ఒకటి బై మూడు వచ్చింది కనుక ఎన్ని రోజులు పడుతుంది అంటే వన్ మినిట్ అండి ప్రాబ్లం నెంబర్ ఓకే వన్ బై త్రీ అంటే ఎన్ని రోజులు పడుతుంది అంటే మూడు రోజులు పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం ఏ మరియు బి కలిసి 5 రోజులలో బి మరియు సి కలిపి 7 రోజులలో ఏ మరియు సి కలిపి 4 రోజులలో చేస్తే ఎవరు తక్కువ సమయం తీసుకుంటారు ఏబి ఎన్ని రోజులండి అంటే ఒక రోజు పని తీసుకుంటే 1/a + 1/b = 1/5 1bc కలిపి 1/b + 1/c = 7 రోజులు కాబట్టి 1/7 ac కలిసి 4 రోజులు కాబట్టి 1/a + 1/c ఈక్వల్ టు 1/4 మనకి ఎవరు తక్కువ సమయం అనుకుంటారనని కాదు ఫస్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా సరే ఇట్లా ఇచ్చినప్పుడు రెండు రెండు ఇచ్చినప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కోవాలి అంటే 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఇవన్నిటిని యాడ్ చేస్తే 2 ఇంటూ 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ప్లస్ వస్తుంది సో అంటే 2 ఇంటూ 1/a ఎంత 1/5 1/7 1/4 ఏడుకు ఐదుకు నాలుగుకు కాసాగెంత కాసాగెంత అంటే ఈక్వల్ టు 2 ఇంటూ 140 140 ఐదు ఎక్కడ ఎన్నిసార్లు పోతుందండి ఐదు రెండుల నాలుగు మిగులుతుంది ఐదెందుల ఏడు రెండుల నాలుగు ఎక్కడ నాలుగల పదహారు అవుతుంది నాలుగు ముళ్ళ పన్నెండు ఎన్ని మిగులుతారు నాలుగైదుల 20 సో 28 ప్లస్ 20 ప్లస్ 35 ఇక్కడెంత వస్తుందంటే 2 ఇంటూ 80 సారీ అండి ఇక్కడ 1/2 వస్తుంది 2 కాదు అంతే కదా ఇగో 2a ప్లస్ b ప్లస్ c వస్తుంది రియల్గా యాడ్ చేస్తే అంటే ఈ 2 1/2 అవుతుంది 83/140 అంటే 83/280 ఇస్ ద 1/a ప్లస్ b ప్లస్ c ఇప్పుడు 1/a ప్లస్ b ప్లస్ నుంచి ఏ వాల్యూ రావాలంటే ఏంది bc తీసేయాలంటే 1/a ఈక్వల్ టు ఈ మొత్తం నుంచి 83/280 మైనస్ ఏ వాల్యూ కావాలంటే bc తీసేయాలంటే 1/7 తీసేయాలి కాసాగెంత అండి 280 83 ఇట్లకి వెళ్ళి 40 పోతే 43/280 ఇదేంది ఒక్క రోజు పని ఏ పని అయితే ఏమవుతుంది ఏ పని అవుతుంది రివర్స్ అవుతుంది కదా సారీ 280 అంటే 280/43 ఇదేంది ఒక్క రోజు పని మొత్తం ఎన్ని రోజులు 280/43 రోజులు అదేవిధంగా 1/b రావాలంటే 1 a ప్లస్ b ప్లస్ c నుంచి ఏం తీసేయాలి c తీసేయాలి a తీసేయాలంటే 1/4 తీసేయాలి దీని కాసాగు 280 83 మైనస్ 70 83 ఇట్లకి 70 పోతే 13/280 ఇది బి ఒక్క రోజు పని మొత్తం ఎన్ని రోజులు అంటే 280/13 రోజులు నెక్స్ట్ 1/c రావాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి ఏం తీసేయాలండి 1/b 1/c అంటే మైనస్ 1/ab తీసేయాలి కదా 1/5 ఈక్వల్ టు 280 మైనస్ 83 మైనస్ ఐదు ఎక్కడ ఎన్నిసార్లు పోతుంది ఐదు ఐదులు 25 మూడు మిగులుతుంది 5 1/2 30 56 83 మైనస్ 27/280 అంటే 280/27 రోజులు పడుతుంది సో ఇప్పుడు ఈ మూడు కనుక మీరు పరిశీలిస్తే ఏది తక్కువ సమయం పడుతుంది అంటే
పైన ఏమంటారు లవం అనేది సేమ్ ఉంది న్యూమరేటర్ సేమ్ ఉంది అంటే డినామినేటర్లో ఏది పెద్ద నెంబర్ ఉంటే అది తక్కువ సమయం పడుతుంది అంటే 280/43 280/43 280/27 భాగిస్తే తక్కువ వాల్యూ వస్తుంది గనక ఏ అనే అతను తక్కువ సమయంలో చేస్తాడు ఏ తొందరగా కంప్లీట్ చేస్తాడు నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం ఒక పనిని ఏ మరియు బి లు కలిపి 8 రోజులలో బి మరియు సి లు కలిపి 12 రోజులలో ఏ బి సి ముగ్గురు కలిపి 6 రోజులను చేస్తే ఏ ఏ మరియు సి లు కలిపి చేయడానికి పట్టే కాలం చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి ఎన్ని రోజులండి ఏ ప్లస్ బి 8 రోజులు బి ప్లస్ సి 12 రోజులు ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని రోజులండి 6 రోజులు ఈ మూడిటికి కాసాగ ఏమైతది 24 అవుతది సో ఎనంది ముల్ల 24 12 రొంట్ల 24 6 నాల్ల 24 ఇప్పుడు మనకు ఏ కావాలి సి కావాలి ఏ కావాలి సారీ ఏంది ఏ సి కావాలి అంటే ఏంది బి క్యాన్సిల్ కావాలి బి ఎలా క్యాన్సిల్ అవుతదంటే చూడండి ఫస్ట్ నేను వీలందరూ కలిపి పని చేయడానికి అని తీసుకుంటా కలిపి అంటే ఏంటండి ప్లస్ చేయాలి కదా సో ప్లస్ చేసి ఇప్పుడు మనకి ఏమొస్తదండి ఇక్కడ 4కు 6 కూడితే 3కు 5 సారీ 8 ముల్ల 24 12 రొంట్ల 24 6 నాల్ల 24 4 2 6 నౌ ఇక చూడండి మీకు ఒకటి చెప్తాను మనకు a ప్లస్ b ప్లస్ c కావాలంటే మనము 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c మైనస్ a ప్లస్ b మైనస్ b ప్లస్ c చేస్తే ఏమొస్తుంది చూడండి ఇక్కడ ఏమొస్తుంది మనకు 2a ప్లస్ 2b ప్లస్ 2c ఈక్వల్ టు మైనస్ a మైనస్ b మైనస్ c అంటే చూడండి ఇప్పుడు ఏమొస్తుంది మనకు 2a మైనస్ a అంటే a bb 2b క్యాన్సిల్ 2c మైనస్ c అంటే a ప్లస్ c వస్తుంది అంటే లాస్ట్ దాన్ని 2 తో ఇంటూ చేసి మిగతావి తీసేస్తే మనకు a ప్లస్ b వరకు వస్తది a ప్లస్ c వరకు వస్తది సో దీన్ని ఏం చేయాలి 4 రెంట్ల 8 మైనస్ 3 ప్లస్ 2 అంటే 8 మైనస్ 5 అంటే 3 రోజులలో ఎవరు ए प्लस सी कल मूड रोज चयर इतर तो पार्ट एंड 40 वर्क चाहमकना ड्यू टू सम रीजन्स एंड मेकेम डाउट्स उंटे कमेंट बॉक्स कमेंट थैंक्स फॉर द वाचिंग।